If ever I had a video. Click the bell icon, ila video pettukane ala notification vachestundi. Hello everyone, andaru ela unnaru? Welcome back to my channel, Desi Momin Videshi. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు సింధు, నేను స్వీడన్లో ఉండే మీ తెలుగు అమ్మాయిని. సో మీరు కనుక ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఇక వ్లాగ్లోకి వెళ్ళిపోదామా. ఈ వ్లాగ్ ఏంటంటే, మా హస్బెండ్ నాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారనమాట, బోల్డ్ అని గిఫ్ట్లు ఇచ్చారు. అవేంటో నేను మీతో లాస్ట్లో షేర్ చేసుకుంటాను, సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే వంశికని స్కూల్కి డ్రాప్ చేసిన తర్వాత షాపింగ్కి వెళ్దాం అనుకున్నాము, కానీ ప్లాన్ కాస్త రివర్స్ అయింది. సో దాని స్కూల్ టైం అయిపోయాక మేము షాపింగ్ స్టార్ట్ అయ్యాం అనమాట. సో వంశుని కూడా తీసుకుని మేము షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. సో వంశు స్కూల్లో ఏం చేస్తుందో చూద్దాము. వంశికకి స్కూల్ అంటే ఎంత ఇష్టం అంటే, వన్ డే కూడా ఇవాళ వెళ్ళొద్దు అని సరదాగా అన్నా సరే ఏడుపు స్టార్ట్ చేస్తుంది అనమాట, నేను వెళ్ళిపోతా అని. సో ఇదే తన స్కూల్ అనమాట, చాలా పెద్ద స్కూల్. సో తనకి చాలా యాక్టివిటీస్ ఉంటాయి స్కూల్లో. ఈ తన స్కూల్లో కూడా నేను ఎప్పుడైనా మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు షేర్ చేస్తాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అరే క్లాస్ వరకు వెళ్ళకుండా వీళ్ళు కిందే ఆడుకుంటున్నారు, సో క్లాస్ చూపిద్దాం అనుకున్నాను యాక్చువల్గా. అండ్ షాపింగ్ అని అనగానే ఎంత ఎగ్జైట్ అయిపోయిందంటే అంత ఎగ్జైట్ అయిపోయింది. తన వాళ్ళ ఫ్రెండ్ అనమాట హవానా. ఫన్ పార్ట్ ఏంటంటే, వంశికకి స్వీడిష్ రాదు, హవానాకి ఇంగ్లీష్ రాదు, కానీ వాళ్ళిద్దరూ చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్. లాంగ్వేజ్ డజంట్ మ్యాటర్ కదా కిడ్స్ ఫ్రెండ్షిప్కి, మీరేమంటారు? ఫస్ట్ వంశిక స్కూల్ నుంచి రాగానే చేసే పని జాన్వీతో ఆడుకోవడం. జాన్వీ కూడా వాళ్ళ అక్కంటే చాలా ఇష్టం, మిస్ అవుతూ ఉంటుంది. సో మన కిడ్స్ని అలా చూస్తూ ఉంటే మనకి చాలా హ్యాపీ కదా. సో జాన్వీకి ఇష్టం లేకపోతే మాత్రం వంశికని టచ్ అయినవి అసలు. జాన్వీకి అయితే ఇప్పుడు స్లీపింగ్ టైము, కానీ అది ఎలా ఆడుతుందో అసలు పడుకునే మూడ్ లేదనమాట. ఇప్పుడు షాపింగ్ మూడ్లోకి వచ్చింది. సో ఇప్పుడైతే షాపింగ్ స్టార్ట్ అయిపోయామో స్కూల్ నుంచి వంశుని పిక్ చేసుకుని. అండ్ మీలో ఎంతమందికి సర్ప్రైజెస్ అంటే ఇష్టం? నాకైతే సర్ప్రైజ్ అంటే పిచ్చి, కానీ మనోజ్కి మాత్రం సర్ప్రైజెస్ ఇవ్వడం రాదు అని అనేకంటే, నాకు ఏదైనా నచ్చింది తనకి చూపించి కొనాలనే ఒకటి ఉండిపోయింది అనమాట. తనకి ఎప్పుడు అలాగే చేస్తారు, ప్రతి యానివర్సరీ అండ్ ప్రతి బర్త్డేకి నన్ను తీసుకెళ్ళి నాకు ఏది నచ్చితే అది కొంటారనమాట. తనకు అదో సాటిస్ఫాక్షన్ అనమాట, కానీ మనకి మాత్రం సర్ప్రైజ్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా. బట్ నేను మాత్రం సర్ప్రైజ్ ప్లాన్ చేశానంటే అది లాస్ట్ మినిట్ వరకు తెలియనివను. సో మీకు ఇలా ఎప్పుడైనా జరిగిందా నాకు కింద కామెంట్ చేసి చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ హస్బెండ్. ఇక్కడ మీకు చాలా సన్నిగా కనిపిస్తుంది కదా, కానీ టెంపరేచర్ మాత్రం 9 or 10 ఉంది ఆ రోజు, నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా గుర్తులేదు. షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాం మేము, థిక్ స్వెటర్స్ అయితే వేసుకొని రావాల్సి వచ్చింది. ఇప్పటి వరకు నార్మల్గానే వెళ్ళేవాళ్ళం థౌట్ స్వెటర్స్. నేను ఎప్పుడు ఈ మాల్కి వచ్చినా ఎంత రష్గా ఉంటుందో, కానీ ఇప్పుడు మాత్రం కంప్లీట్ ఆపోజిట్ అయిపోయింది, అస్సలు ఫ్లోటింగ్ లేదు. మాల్ మొత్తం కలిపితే ఒక 100 మెంబర్స్ ఉంటారేమో, అంతే అంతకు మించలేదు. మాల్లో అయితే మాన్సూన్ డెకోర్ లాగా చేశారు, క్లౌడ్స్ ఇంకా అంబ్రెల్లాస్ అవన్నీ చేశారనమాట. అంబ్రెల్లా డెకర్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది, ఫొటోస్ కూడా బాగా వచ్చాయి అక్కడ. నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను. యా ఇదే నేను చెప్పిన అంబ్రెల్లా డెకర్, చాలా బాగుంది కదా. నాకైతే ఫస్ట్ చూడగానే భలే అనిపించింది, ఫొటోస్ కూడా బాగా వచ్చాయి. ఇక్కడ మా ఫోటో బొంబర్ కూడా ఫోటోకి భలే ఫోజ్ ఇచ్చేసింది, మంచిక ఫొటోస్ ఎప్పుడు బాగా వస్తాయి. నా హస్బెండ్ని మీకు ఇంట్రడ్యూస్ చేయలేదు కదా, తన నేమ్ మనోజ్. తన్ని మీకు మా యానివర్సరీ రోజు ఇంట్రడ్యూస్ చేస్తాను, అండ్ నేను ఆ రోజు కూడా వ్లాగ్ చేయబోతున్నాను. సో అందులో మీరు తన్ని చూసేయచ్చు. మనోజ్ ఈరోజు మార్నింగ్ నుంచి షాపింగ్కి వెళ్దామని సడన్గా నన్ను తీసుకొచ్చారనమాట ఇక్కడికి. ఇది నా ఫేవరెట్ షాప్ రిచువల్స్. ఇక్కడ కాస్మెటిక్స్ చాలా బాగుంటాయి, అన్నీ ఆర్గానిక్ అనమాట. షాపింగ్కి వెళ్దాం అని తీసుకొచ్చారని చెప్తున్నా కదా,
నేను ఏ క్లోత్ షాపింగ్ అనుకున్నాను, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారనమాట నీకు ఇలా నీ బర్త్డేకి అండ్ యానివర్సరీకి నేను గిఫ్ట్లు తీసుకోవడానికి నేను తీసుకొచ్చాను, నీకు ఏది నచ్చిందో తీసుకుంటావని అని చెప్పి చెప్పారనమాట. ఐఎమ్ సో హ్యాపీ. ఫైనల్గా ఇక్కడైతే స్వరోస్కి నెక్లెస్ కమ్ పెండెంట్ అనమాట, నేను అది మీకు గిఫ్ట్ ప్యాక్ అయితే చేయించేశారు. నేను నా యానివర్సరీ రోజు అది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. బట్ అది దాని లుక్ ఎలా ఉంటుంది ఇక్కడ నేను ఒక ఫోటో మీకు యాడ్ చేశాను, అది చూడండి. అండ్ దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక గో ప్లీజ్ చెక్అవుట్. నాకు ఆ బ్లాక్ స్వాన్ పెండెంట్ అంటే పిచ్చి అనమాట, తనకి ఎప్పుడో చెప్పానంట నాకు అది ఇష్టం అని. సో తను గుర్తుపెట్టుకొని ఈ బర్త్డేకి నాకు అది ప్రజెంట్ చేశారనమాట. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ మను ఫర్ ద గిఫ్ట్. నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఇంకా కొంచెం వేరే షాపింగ్ ఉంటే అది కూడా చూసుకున్నాము. అండ్ ఫైనల్గా ఇంకొకటి తనకి ఇష్టమైన గిఫ్ట్ విత్ ప్రజెంట్ చేశారు నాకు యానివర్సరీకి, అదేంటంటే అది కూడా చూపిస్తాను ఇక్కడ. నా బర్త్డే అండ్ యానివర్సరీ ఈ అక్టోబర్ మంత్లోనే, అందుకని ఇప్పుడు ఈ షాపింగ్. తనకి నచ్చిన గిఫ్ట్ అని చెప్పాను కదా, అదే ఇక్కడ మైకేల్ కోర్స్ వాచ్ అనమాట. తనకి ఈ బ్రాండ్ నాకు ఎప్పటి నుంచి ఇవ్వాలని తనకి ఉందంట, సో అది కూడా నాకు ప్రజెంట్ చేసేసారు. సో అదైతే నేను గిఫ్ట్ ప్యాక్ చేయించేశారు, దాని పిక్చర్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అండ్ దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఫైనలీ వీఆర్ డన్ విత్ అవర్ షాపింగ్. ఇక్కడ కిడ్స్ అయితే మిల్క్ షేక్స్ తాగేస్తున్నారు అండ్ వాళ్ళు మీకు బాయ్ కూడా చెప్తున్నారు, ఎందుకంటే ఇక్కడ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను కాబట్టి. ఇక్కడైతే బ్యూటిఫుల్ సన్సెట్ ఎంత బాగుందో. ఐ వాంటెడ్ టు షేర్ మై హ్యాపీనెస్ విత్ యు ఆల్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. If you like the video, please give it a big thumbs up and do subscribe.